ఈ వీడియోలో అనుపమ పరమేశ్వరన్ గారు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, నేను లోకల్ నాని గారు అలాగే కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అయితే మీకు తెలుసా, ఈ మూవీలో హీరోయిన్ గా మొదట అనుపమ పరమేశ్వరన్ గారిని అనుకున్నారు. ఈ మూవీ కోసం అనుపమ గారిని సంప్రదించగా అనుపమ గారు ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత పాత్రలో కీర్తి సురేష్ గారు నటించి సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 2, మహానుభావుడు మారుతి గారు డైరెక్షన్ లో శర్వ ఆనంద్ గారు అలాగే మెహరీన్ గారు జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ గారిని అనుకున్నారట. ఈ మూవీ కోసం అనుపమ గారిని సంప్రదించగా అనుపమ గారు ఈ మూవీ కూడా నో చెప్పారట. ఆ తర్వాత ఆ పాత్రని మెహరీన్ గారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 3, చెల్మోహన్ రంగా నితిన్ గారు అలాగే మేఘా ఆకాష్ గారు కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం అనుపమ గారిని సంప్రదించారట, కానీ అనుపమ గారు ఈ మూవీని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆ పాత్రలో మేఘా ఆకాష్ గారు చేయగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 4, అరవింద సమేత వీర రాఘవ త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు అలాగే పూజా హెగ్డే గారు జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీలో ఈషా రెబ్బా గారు నటించిన పాత్ర కోసం మొదటిగా అనుపమ గారిని సంప్రదించారట, కానీ అనుపమ గారికి సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించడం ఇష్టం లేకపోవడంతో ఈ మూవీకి నో చెప్పారు. నెంబర్ 5, అర్జున్ సురవరం ఈ మూవీలో కూడా హీరోయిన్ పాత్ర కోసం అనుపమ గారిని సంప్రదించారట, కానీ అనుపమ గారు కొన్ని కారణాల వల్ల ఈ మూవీని కూడా మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత పాత్రలో లావణ్య త్రిపాఠి గారు నటించగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. నెంబర్ 6, ఇష్మత్ శంకర్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో రాంపోతినేని గారు లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీలో నభా నటేష్ గారు నటించిన పాత్ర కోసం కూడా అనుపమ గారిని సంప్రదించారట, కానీ అనుపమ గారు ఈ మూవీని కూడా మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత పాత్రలో నభా నటేష్ గారు నటించి మెప్పించారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి అనుపమ పరమేశ్వరన్ గారి మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.